అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం, మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారిశోధకం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. వాలంటీర్స్ కి నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్స్ కి వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, 100,000 మహిళలు ఉన్నారు వాలంటీర్లు అని. అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను తల్లి. హ్యాపీగా 5 సంవత్సరాలు కష్టపడ్డావు ఏమ్మా, కష్టపడాలేదు 5 సంవత్సరాలు కష్టపడినాడు సెటిల్ అవ్వాలి కానీ రోడ్డు మీద పడేస్తే ఎట్లాగా? రేపు పొద్దున మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తాం, హ్యాపీగా చేసుకో ఉద్యోగం ఏమ్మా. మళ్ళీ అన్నయ్య నీ ప్రభుత్వం నాకు 10,000 అందింది అని మళ్ళీ మంచి చించినాడు పూతరేగల ప్యాకెట్ పట్టుకుని మా ఇంటికి వదిలేయండి. మామగారు చెప్పండి, మనవడా ఏం పర్లేదు, 10,000 రూపాయలు ఇస్తాం మీ మనవడికి, 10,000 వాలంటీర్గా ఏం పర్లేదు, మేము చూసుకుంటాం. మీ వాలంటీర్లకు 2,000 చేయాలి, 2,000 మేము చేయబోతున్నాం. 2023 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు కూడా వీళ్ళకి 2,000 లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు, అదొక పెద్ద మోసం. అందుకే జీతాలు లాగినాయి, మేము ఇస్తాం. విధుల్లోనే ఉన్నారు, మేము తీసేయలేదే. వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు, మేము తొలగించలా చెప్పాను కదా. జగన్మోహన్ రెడ్డి పాప పుణ్యమే జీతాలు రాలేదు, ఇస్తాం. 2023 ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి 2,000 లేకుండా కొనసాగుతున్నారు. మేము 2,000 చేయబోతున్నాం, రాటిఫికేషన్ చేయబోతున్నాం. అదే ఆయన కూడా చిత్తశుద్ధి, 30 ఏళ్ళు అనుకున్నాడు ఏమనుకున్నాడు. అధ్యక్ష, ఇక్కడ పనిచేసిన వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు, దాని మీద మీరు లోతుగా పోవడం లేదు అధ్యక్ష. వాళ్ళని సహృదయంతో చూద్దాం అన్నాం, వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి, లేనిదాన్ని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష? నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష, లేరు కాబట్టి చేయలేకపోయాం. ఇంకోటి ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష, సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చినాయి అధ్యక్ష, అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళు రాజీనామాలు, ఉద్యోగాల్లో లేనటువంటి వారికి జీతభత్యాలు, ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష. దీని విషయంలో నేను చెప్పి ఇంకో విషయం అన్నారు, మీరు మాట ఇచ్చారంటున్నారు, దాని విషయాలే పోతే అధ్యక్ష గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు, మాట చెప్పారు సహజం. సిపిఎస్ రద్దు అన్నారు, ఏమైంది అధ్యక్ష? ఈ సభలో చాలా అడిగారు, ఏమైంది అధ్యక్ష? దాని గురించి ఎందుకు వాళ్ళు అడిగినారు, మేము మాట చెప్పారు అధ్యక్ష, దాని గురించి వద్దులండి. సరే సంపూర్ణ మంత్రి నిషేధం, ఏమైంది అధ్యక్ష? వాళ్ళు మాట చెప్పారు, మేము మాట తప్పకుండా సార్. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లకు వచ్చే సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు, అంతేగాని అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది, మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉపయోగిద్దామన్నారు, వాళ్ళ జీతభత్యాలు పెంచుదామన్నారు, కానీ లేరు అధ్యక్ష, వాళ్ళు లేరు. మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించే వాళ్ళం, అందువల్ల రాజీనామాలు కూడా ఫేక్స్ అధ్యక్ష, లేని వాళ్ళ రాజీనామాలు. సార్ ఎల్ఓపి గారు మీరు సీనియర్ మోస్ట్ సార్, ఆ సభలో మీరు కేబినెట్ లో ఉన్నారు, అన్ని విషయాలు తెలుసు. ఇంకో సార్ ఈ ప్రతిపాదనలు పోతే కేబినెట్ ఆర్థిక సేవకు ఆమోదం చెప్పలేపల, లేని వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పి ఆర్థిక సేవ ఆమోదం కూడా చెప్పలేదు అధ్యక్ష. ఈ అన్ని ప్రకారం ఇది వాలంటీర్లు ప్రస్తుతం లేరు, ఆ విషయాన్ని